శ్రీకాళహస్తి పట్టణంలోని సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు నల్ల జెండాలతో సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రెండో దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు మన రాష్ట్రానికి పక్కనే ఉన్న కేరళ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అధికారంలో ఉంది అక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అలాగే ప్రతి మనిషికి పది కేజీల చొప్పున బియ్యం పదహారు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వంను సిఐటియు తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సిఐటియు డివిజన్ కార్యదర్శి పెనగడం గురవయ్య శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం మణి కేవీపీఎస్ నాయకులు గోపి అలాగే అనేక మంది కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు అదే విధంగా భీము ప్రతి మనిషికి పది కేజీలు లెక్క భీము ఇవ్వాలి అదే విధంగా నిత్యావసర వస్తువులు ఇవ్వాలి కరోనా కాలంలో పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్ల దగ్గర హౌస్ క్వారంటైన్లో ఉండే వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్కి వస్తే ప్రతి ఒక్కరికి రోజుకి ఐదు వందల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతా ఉంటారు అదే ఇండ్ల దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా సహాయం చేయడం లేదు ప్రభుత్వము కాబట్టి మేము మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఇక్కడ హాస్పిటల్లోకి వస్తే ఇక్కడ అడ్మిట్ అయితే ఎంత అయితే ఖర్చు అవుతుందో ఇళ్ళ దగ్గర హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళకి రోజు కనీసం రెండు వందల యాభై రూపాయలు లెక్కనైనా సరే పాజిటివ్ వచ్చినటువంటి పేదలకి ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం